ఈరోజు మా ఊరు వాక్ వచ్చిన మంచి చేప దొరికింది నడుగురి. ఇప్పుడు మన చీపులు కాల్చుకోవాలంటే అందులో కలుపుకొని కొన్ని మసాలాలు కావాలి. చేపలు కూడా కొట్టుకొని రెడీగా ఉంది. చేపకి ఏదైనా ఇది ఉంటే సూపర్ ఉంటుంది టేస్ట్. చీకులు ఏవైతే తిన్నాయో జబర్దస్త్ గుచ్చుకును, నిప్పులు కూడా బగబగ అంటున్నాయి. మన చీకులు రెడీ అయిపోయినాయి, జబర్దస్త్ కాల్చుకున్నాం. ఖతర్నాక్ పుల్ల పుల్లగా అబ్బా. ఏళ్ళని ఇట్లా నాగుదా ఉన్నంత మంచిగా ఉంది. అగిరిపోయింది టేస్ట్ మాత్రం. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. ఏంది చేప పట్టుకోరు అనుకుంటారా? మా ఊరు వాక్ వచ్చినాం, జబర్దస్త్ చేప పడ్డది. ఈ చేపతో ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు నాకు మంచి ఐడియా వచ్చింది. ఏం చేద్దామంటే దీంతో చేపతో చీకులు కాల్చుకున్నాం. ఏంది చికెన్ చీకులు చూసి కానీ చేప చీకులు చూడలేదు అనుకుంటారా? నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నా. నడుగురి పోయి చేపను మంచి కోసుకొని మంచి మంచి ముక్కలు కొట్టుకొని పోయి చేపతో చీకులు కాల్చుకుందాం. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు తినలేదు కూడా నేను. ఇదే ఫస్ట్ టైము, ఎట్లయితే చూద్దాం పారి. నాతో పాటు మీరు కూడా చూసేయరి. మంచిగా చేప చీకులు కావాలని నేను కూడా అనుకుంటున్నా. నడుగురి పోయి చేపను కోసుకొని తొందర తిందాం వచ్చేది. ఇప్పుడు మన చీకులు కాల్చుకోవాలంటే అందులో కలుపుకొని కొన్ని మసాలాలు కావాలి. దాంట్లో మిక్సీ పట్టుకోవాలి. ఏంటంటే ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాలి. అది జర మెదగదు కాబట్టి అందులో జర నిమ్మరసం కొంచెం నూనె వేసుకుంటే అది మెదుగుతుంది. అట్లే జీలకర్ర, మెంతులు, గసాలు ఇవి కూడా మనం మిక్సీ పట్టుకోవాలి పౌడరు. నడుగురి పోయి మిక్సీ పట్టుకొని మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం వచ్చేది. పేస్ట్ ఏదైతే ఉందో అది మిక్సీ పట్టుకున్నాం. అట్లే మనం మసాలా కూడా పౌడర్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాం. చేపలు కూడా కొట్టుకొని రెడీగా ఉంది. ఇప్పుడు మ్యారినేషన్ చేసి ఒక గంట పక్కకెట్టి మన నిప్పులు రెడీ చేద్దాం. అప్పటిలోపు ఈ పేస్టు మనం ఎల్లిపాయి, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, కొంచెం నూనె వేసి పట్టిన అట్లే ఇంట్లో. ఇప్పుడు మనం మసాలా పట్టుకున్నాం. జీలకర్ర, మెంతులు, ఆవాలు అంటే చేపకి ఏదైనా ఇది ఉంటే సూపర్ ఉంటుంది టేస్టు. ధనియాల పొడి, ఇది కసూరి మేతి, ఎక్కువ జర నలిపేసుకుందాం. కొంచెం కారం ఎక్కువ అవసరం లేదు. కొంచెం పెరుగు. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. జర మన టేస్ట్ని బట్టి కొంచెం ఉప్పు. మ్యారినేషన్ అయితే అయిపోయింది కంప్లీట్గా. ఇందులో మళ్ళీ ఏం చేసినంటే ఇందాక ఇంకో స్పూన్ కారం వేసుకున్నాను. ఎందుకంటే కారం ఎందుకో తక్కువ అనిపించింది. పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉన్నట్టున్నాయి, అందుకనే కొంచెం కారం వేసుకున్నా. ఇప్పుడు లైట్గా నూనె వేసుకొని ఇది పక్కకు పెట్టేద్దాం ఒక 1 అవరు. చాలా చాలు, ఒక గంట సేపు దీన్ని పక్కకు పెడదాం. అప్పుడు చీకులకు గుచ్చుకొని చీకులు కాల్చుకొని అప్పటిలోపు మంట పెట్టుకుందాం వచ్చేది. మ్యారినేషన్ చేసి ఒక గంట సేపు అయింది. ఇప్పుడు ఈ చీకులు లేవు మన దగ్గర. చీకులు అంటురా, చీకులు లేవు కాబట్టి ఈ కట్టెలు, మేము మురుకుల కట్టెలు అంటాం ఇవి. ఇప్పుడు దీంట్లో మంచిగా శుభ వేసుకొని దీంట్లో గుచ్చుకుందాం. మన కాడ చీకులు లేవు అందుకని చెప్పేసి ఈ కట్టెకే గుచ్చుకుందాం.
మధ్యలో మన షీకులు ఏవైతే ఉన్నాయో జబర్దస్త్ గుచ్చుకున్నాం. ఈ కట్టగుచ్చి షీకులు అంటారు అనుకోకరి, కట్టెలే అయినా చీకులు అని కొంచెం అడ్జస్ట్ కారి. మా దగ్గర చీకులు లేవు కాబట్టి కట్టెలతో చేస్తున్నాం. వీడియో చేయాలి తప్పదు. చీకులు లేనప్పుడు ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి దేవలాడాలి, అట్లా దేవలాడి తెచ్చినాయి ఇవి. అండ్ మ్యాక్సిమం ఇట్లే చేస్తాం. మా దగ్గర కూడా కొన్ని ఏమన్నా దావతలు అయినప్పుడు కార్జాలిన కాలువాలంటే ఇట్లే కలుస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇవి కూడా ఇట్లే కలుస్తున్నాం. వాసన మాత్రం ఖతర్నాక్ వస్తుంది మంచిగా, ఎందుకంటే పచ్చి మిరపకాయలు ఇంకా అందులో నిమ్మకాయ రసం వేసినాం కదా చింతకాయతో వాసన వస్తుంది. చలో నడుగురి ఇప్పుడే ఆ నిప్పులన్నీ రెడీ చేసుకుని వండ్ల పెట్టి కాల్చుకొని తొందరగా తినేద్దాం, ఆకలి అవుతుంది. నిప్పులు కూడా బగబగం అంటున్నాయి, మన షీకులు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద పెట్టుకుందాం. ఇవి మంచిగా కింది పక్క అయితే కాలి, ఇప్పుడు తిప్పుకుందాం మంచిగా పైకి. ఇండ్లకెళ్ళి మంచిగా నూనె వెళ్తున్నట్టుంది. ఇది మంచిగా పక్క కాలింది కదా, ఇప్పుడు దీని మీదకి వెళ్ళి నూనె పోసుకుందాం ఒక్కొక్క ముక్కకు పట్టేటట్టు. అబ్బు బగ్గు అంటున్నాయి చేతులు. ఫిష్ కాబట్టి ఎక్కువసేపు మరీ కాల్చాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అవి కాలిపోయింది. చాప ఎంతసేపటి ఉడుకుతుంది, 5-10 నిమిషాలలో ఉడికిపోతుంది. మన చీకులు రెడీ అయిపోయినాయి, ఇప్పుడు తీసుకొని పోయి తిందాం. నడుగురి మస్తు చెమటలు వస్తున్నాయి. చలో 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 చలో. మన చీకులు రెడీ అయిపోయినాయి, జబర్దస్త్ కాల్చుకున్నాం. ఇప్పుడు ఇండ్లకి తీసుకొని గార్నిష్ చేసుకొని తొందరగా తినేద్దాం. మొత్తం గార్నిషింగ్ కూడా మొత్తం అయిపోయింది, ఇప్పుడు తిందాం. ఆగలేకపోతున్నా అసలు నేను. మంచి ఇట్లా ఉల్లిగడ్డల మీద దాంట్లో మొత్తం నిమ్మకాయ పిండుకుందాం. ఆహా, ఫిష్ చీకులు ఫస్ట్ బైట్ మీతో పాటు నేను నోట్లో నీళ్ళు వస్తున్నాయి, ఆగలేకపోతున్నా. ఎంత జ్యూసి ఉందంటే ఖతర్నాక్, పుల్ల పుల్లగా బా, సూపర్ అంటే సూపర్ ఉంది. దీని దగ్గర ఏంటంటే బోన్లెస్ తీసుకుంటే ఫిష్ మంచిది. దగ్గర మా దగ్గర బోన్లెస్ గిన్లెస్ దొరకాలంటే కొంచెం కష్టం కదా, దొరికిందా అంతా చేసేసినాము. అల్టిమేట్ ఉంది మంచిగా, నూనెలు మంచి ఇట్లా వెళ్ళినాయి. ఫిష్లో ఇంకా ఫ్యాట్ ఉండదు కాబట్టి కొంచెం నూనె తక్కువ వెళ్ళింది, కానీ అదే చికెన్లో మటన్లో అయితే మస్తు వెళ్తుంది. ఇంకా ఇంకా ఆలిన తోలుంది అబ్బా, అల్టిమేట్. చికెన్ అనుకున్నాం కానీ ఇది చికెన్ కంటే తోపు ఉంది. ఇంకోటి ఏంటంటే చికెన్ కంటే మస్తు తొందర అవుతుంది. ఏళ్ళని ఇట్లా నాగుదాం అన్నంత మంచిగా ఉంది. సన్నట్ పీసు మంచిగా కాలింది, మసాలా కూడా మాత్రం ఖతర్నాక్ పట్టింది. అదిరిపోయింది టేస్ట్ మాత్రం. ఇంకోసారి పక్కా చేస్తుంది, ఒకసారితో నా పని నిజంగా. ఫస్ట్ టైం చేసిన సూపర్, ఫస్ట్ టైం చేసిన ఫస్ట్ టైం తింటున్నా, ఇట్లా ఎప్పుడు చేసుకోలే.
ఫిష్ మస్తు తొందరగా ఉడుకుతుంది భయ్. నేను చిన్నప్పుడు ఎట్లా అంటే చేపలు పట్టి అవి ఆన్నే కాల్చుకుంటుంటాం అట్లే. ఇట్లా మంటేషన్లో ఉప్పు కారం ఏమీ లేదు, ఉట్టి కాల్చినా అట్లే తింటుండే. ఇప్పుడు ఏంటంటే జర్రా దీంట్లో మసాలాలు గీసాలాలు పెట్టి కాల్చినాము. మంచిగా ఇట్లా కాలనీ తినాలంటే నాకు బలి ఇష్టం. ఇంకా చికెన్లో అయితే ఎట్లా ఉంటుంది అంటే మంచిగా అందులోకెళ్ళి ఫ్యాట్ కరిగి వస్తుంది కదా, సూపర్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయరు, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది తింటే చికెన్ కొంచెం అంటే దాంటేసి దాన్ని తింటేసి దీంది కానీ ఇది మాత్రం తోపు ఉంది దానికంటే నాకు నా వరకు. ఇట్లాంటి అద్భుతమైన ఫుడ్ మీ ముందుకు తెస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరేళ్ళు ఊరిపిస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటనే గుద్దాలి. గుర్తే యాక్టివేట్ అయితే మనం వీడియో పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాంటి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టుకురి, వీడియో లైక్ చేసుకుని మర్చిపోకూరి, లైక్ చేసిన తర్వాత మీ దోస్తులకు పంపించుకోవడం మర్చిపోకూరి. ఉంటాం అలా ఎందరో తిండిపోతులు. అందరికీ నా వందనాలు, బాయ్.